हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु अंडर आई डार्क सर्किल्स कोसम मंची रेमेडी चेप्पबोतुन्नानु। सो इदि ओकटी पैक ओकटी सीरम। फर्स्ट मनम पैक एला तैयार चेयालो चूद्दाम। फर्स्ट दीन कोसम कीरा दोसनी मोत्तम ग्रेट चेसुकोनी ज्यूस तीसुकोवाली। इला ग्रेट चेसुकोनी मनम इला चेत्तो पिंडिते मनकु ज्यूस अनेदि ईजीगा वच्चेस्तुंदि। ఇలా ఒక మొత్తం ఫుల్ కీరా దోసకి జ్యూస్ తీసుకోవాలి। కీరా దోస వల్ల డార్క్నెస్ అనేది లైటనింగ్ అవుతుంది। సో ఇది డార్క్ సర్కిల్ కోసం ఒక మంచి ప్యాక్ అని చెప్పొచ్చు। ఇలా మొత్తం జ్యూస్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। మంచి పసుపును వేసుకోవాలి। పసుపు కూడా లైట్నింగ్ కి మంచిగా యూస్ అవుతుందన్నమాట। సో వీటిని మంచిగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇంకొక కీరా దోసకాయని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకొని స్లైసెస్ గా చేసుకోవాలి। ఈ స్లైసెస్ ని మనం ఐ పైన పెట్టుకుంటే మంచిగా ప్లేస్ అవుతుందన్నమాట। ఇలా సన్నగా స్లైసెస్ గా చేసుకుంటే, అదే లావుగా కట్ చేసుకుంటే మనకు ఐ మీద సరిగ్గా సెట్ అవదు। సో దాని వల్ల యూస్ ఉండదు। సో ఇలా సన్న సన్నగా స్లైసెస్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నిటిని ఈ జ్యూస్ లో వేసుకొని ఉంచుకోవాలి। ఇలా మొత్తం స్లైసెస్ ని జ్యూస్ లో వేసుకొని దీన్ని ఫ్రిజ్ లో ఒక 5 అవర్స్ పాటు ఉంచుకోవాలి। ఇలా వేసుకొని 5 అవర్స్ పాటు ఉంచుకోవాలి। 5 అవర్స్ తర్వాత ఇలా తీసుకొని మనం ఐ పైన ఇలా ఒక్కొక్క స్లైసెస్ ని తీసుకొని ఐ పైన పెట్టుకోవాలి। దీన్ని మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఒక కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకొని మనం రోజు ఇలా ఒక్కొక్క స్లైసెస్ ని తీసుకుంటూ రోజు రెండు స్లైసెస్ ని తీసుకుంటూ యూస్ చేసుకోవచ్చు। ఈ కీరా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకు ఐకి స్ట్రెస్నెస్ అనేది కూడా పోతుంది, మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది। సో ఇలా 20 మినిట్స్ పాటు కళ్ళపై కీరా దోసకాయ స్లైసెస్ ని ఉంచుకోవాలి। తర్వాత తీసేసి కడుక్కోవాలి। తర్వాత ఇప్పుడు సిరం ఎలా చేయాలో చూపించబోతాను। ఒక కప్పు పుదీనాని తీసుకొని ఇలా మంచిగా దంచుకోవాలి। సో ఆ ప్యాక్ తర్వాత ఈ సిరం ని మనం అప్లై చేసుకోవాలన్నమాట। ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్ లో దీని రసాన్ని కూడా తీసుకోవాలి। ఇలా మనం చేత్తో తీసుకొని పిండేస్తే మంచిగా రసం వస్తుంది మనకు। ఇలా రసాన్ని తీసుకోవాలి। ఈ పుదీనా వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి ఐకి పఫినెస్ అనేది పోతుందన్నమాట। కళ్ళ కింద కొంచెం కొంతమందికి ఉప్పుగా బ్యాగ్స్ అంటారు కదా, అలా ఉన్న వాళ్ళకు ఇది తొందరగా నయం అవ్వడానికి పుదీనా జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది। ఇప్పుడు ఇలా ఈ జ్యూస్లో మనం ఒక హాఫ్ ఆలుని గ్రేట్ చేసుకొని దీని జ్యూస్ కూడా కలుపుకోవాలి। ఇందులో ఆలు కూడా మనకు డార్క్నెస్ అనేది పోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది। ఇలా ఆలుని కూడా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులో 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ విటమిన్ క్యాప్సూల్స్ వల్ల కూడా మంచి యూస్ ఉంటుంది, పఫినెస్ అనేది పోతుంది। తర్వాత ఇప్పుడు పతంజలి ఆరోవేళ జెల్ ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। మనం నేచురల్ గా దొరికే అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా వీటిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి। అంతే సిరం రెడీ అయినట్టే। దీన్ని కూడా మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, రోజు అప్లై చేసుకోవచ్చు। సో మనం ప్యాక్ తర్వాత ఆయన్ని వాటర్తో కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సిరంని అప్లై చేసుకోవాలి। ఒక కాటన్ బాల్ తీసుకొని అందులో డిప్ చేసి మనం ఐకి అప్లై చేసుకోవాలి।
सो इधी पैक इंका सिरम मनम टू वीक्स वाड़ते मन को मंची रिजल्ट्स उंटाई। रेमेडी वाड़ तो मन నీళ్ళు ఎక్కువగా తాగడం స్ట్రెస్నెస్ అనేది తీసుకోపోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట తొందరగా। మనం మొబైల్ ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్యాక్ ని మనం రోజు వేసుకుంటే ఐస్ కి మంచి రిఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుందన్నమాట। ఇది మనం రాత్రి పూట చేస్తే మంచిది రాత్రి పడుకునేటప్పుడు। सो इपड़ इला सिरम ने वेसकोनी वेल तो मंचिगा सर्किल मोशन लो मसाज चेसुकोवाली। इला सिरम ने मोत्तम अप्लाई चेसुकोनी मसाज चेसुकुन तर्वात दीन्नी इलागे पोद्दुन वरकु उंचुकोवाली अन्नमाट, पोद्दुन उदयान्ने कडिगेसुकोवाली। सो इला मोत्तम अप्लाई चेसुकोनी उंचुकोवाली। ओकवेळ पोद्दुन वरकु उंचलेमनुकुंटे 20 मिनट्स तर्वात कडिगेसुकोवच्चु। సో ఇది ఒక 2 వీక్స్ పాటు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది। 2 వీక్స్ వాడలేమనుకుంటే ఒక 1 వీక్ అయినా కంపల్సరీ వాడాలి। దీన్ని మనం ఫ్రిజ్ లో స్టోర్ పెట్టుకొని రోజు రాత్రి వాడుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।